ఇప్పుడు మనం చూడబోయే కథ ఇండియాలోనే గ్రేటెస్ట్ ట్రైన్ రాబరీగా పిలువబడే కథ దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఫుల్ సెక్యూరిటీతో కదులుతున్న ట్రైన్లో నుండి ఒక సినిమాటిక్ స్టైల్లో ఎలా దొంగలించారు ఇప్పటికీ ఆ దొంగతనానికి కారణమైన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు ఇలాంటి ఎన్నో విషయాలకి మనం ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మూడు వందల ఇరవై ఐదు కోట్ల గల పాతవి చిరిగినవి బట్ ఉపయోగించగల నోట్లని ఒక వుడెన్ బాక్సెస్లో పెట్టి సేలం టు చెన్నై ట్రైన్లో లోడ్ చేసి ఆ బోగిని సీల్ చేశారు ఈ ప్రాసెస్ అంతా ఆర్బీఐ అఫీషియల్స్ అండర్లోనే జరిగింది ఇంతేకాకుండా దీని సెక్యూరిటీ కోసం పద్దెనిమిది మంది ఆమ్డ్ పోలీస్ ఆఫీసర్స్ని అండ్ అసిస్టెంట్ కమాండెంట్ని కూడా ఉంచారు రెండు వేల పదహారు ఆగస్ట్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటలకు ట్రైన్ సేలం స్టేషన్ నుండి చెన్నై ఎగ్మోర్కు బయలుదేరింది ఏడు గంటల తర్వాత అంటే మార్నింగ్ త్రీ ఫిఫ్టీ సెవెన్కి ట్రైన్ చెన్నై ఎగ్మోర్కి రీచ్ అయింది డబ్బుతో నిండి ఉన్న భోగిని ట్రైన్ నుండి వేరు చేసి యార్డ్లోకి తీసుకెళ్లారు మార్నింగ్ లెవెన్కి ఆర్బీఐ అఫీషియల్స్ వచ్చి అక్కడున్న స్టాఫ్ సమక్షంలో సీల్ తీసి ఆ భోగి డోర్ ఓపెన్ చేసి చూశారు చూడగానే అందరూ షాక్ ఆ భోగి పైన పెద్ద కన్నం కనిపించింది ఇంతేకాకుండా డబ్బు ఉందో లేదో అని చెక్ చేస్తే అందులో ఐదు పెట్టెలు ఖాళీగా కనిపించాయి ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు దొంగలించబడ్డాయి చెన్నై అండ్ రైల్వే పోలీస్ ఆఫీసర్స్కి ఈ కేసును సాల్వ్ చేయడానికి దాదాపు టూ ఇయర్స్ పట్టింది కేసును సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్లో పోలీసులు ఏమనుకున్నారంటే దొంగలు పాసెంజర్స్ వేషంలో వచ్చి సేలం స్టేషన్ దాటగానే మనీని దొంగలించి ఉంటారనుకున్నారు ఇంకొక విషయం ఏంటంటే ట్రైన్స్ మోస్ట్లీ ఎలక్ట్రిసిటీతోనే రన్ అవుతాయి దాదాపు ఇరవై ఐదు వేల ఓల్ట్ల ఎలక్ట్రిక్ లైన్స్ ట్రైన్ పైన ఎప్పుడు ఉంటూనే ఉంటాయి బట్ సేలం నుండి వృద్ధాచలం వరకు వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది దీన్ని చేరడానికి ట్రైన్కి దాదాపు త్రీ అవర్స్ పడుతుంది లైన్ ఎలక్ట్రిఫికేషన్ కాకపోవడంతో ట్రైన్ డీజిల్ ఇంజిన్తో నడిపించారు దీనివల్లే దొంగలు ట్రైన్ లోపల నుండి పైకి ఎక్కి డబ్బులున్న భోగి దగ్గరకు చేరుకొని గ్యాస్ కట్టర్ సహాయంతో పెద్ద రంధ్రాన్ని చేసి దానిలో నుండి లోపలికి ఎంటర్ అయ్యి మనీని దొంగలించి మళ్లీ అదే కన్నం నుండి బయటకు వచ్చి ట్రైన్ వృద్ధాచలం దగ్గర స్లో అయినప్పుడు అక్కడ నుండి దూకి పారిపోయి ఉంటారు అనుకున్నారు ఇలా కాకపోయినా ఎలక్ట్రిక్ ఇంజిన్ నుండి డీజిల్ ఇంజిన్లోకి మార్చడానికి వన్ అవర్ పడుతుంది ఈ గ్యాప్లో అయినా దొంగలు ట్రైన్ మీదకి ఎక్కి మనీని దొంగలించి ఉంటారు అనుకున్నారు బట్ ట్రైన్ పైన చెక్ చేసి చూస్తే ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఎలాంటివి లేవు దీని కారణంగా దొంగలు పైకి ఎక్కి దొంగతనం చేయలేదు అనుకున్నారు ఇంతేకాకుండా పోలీసులు ఇంకొకటి కూడా అనుకున్నారు అదేంటంటే సేలం స్టేషన్లో మనీని బోగీలోకి పెడుతున్నప్పుడే దొంగలు ఆ బోగీలోకి వెళ్లారు అక్కడున్న ఎవరో వాళ్ళకి సహాయం చేసి ఉంటారని చెప్పి అనుకున్నారు ట్రైన్ సేలం నుండి స్టార్ట్ అయ్యాక మనీని కాజేసి లోపల నుండే గ్యాస్ కట్టర్స్ ద్వారా కన్నం చేసి ఎస్కేప్ అయి ఉంటారని కూడా అనుకున్నారు ఇలాంటి అసంశంస్ ఎన్ని ఉన్నా ఒక్కటి మాత్రం నిజం దొంగలకి మనీ ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎవరో చెప్పారు లేకపోతే వాళ్ళు సరిగ్గా మనీ ఉన్న భోగికి ఎలా కన్నం వేస్తారు అదే ట్రైన్లో వేరే భోగిలో ఉన్న భద్రతా సిబ్బంది ఉన్న భోగికి కాకుండా ఆ రూట్లో మొత్తం పన్నెండు రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించిన ఇన్వెస్టిగేషన్ చేస్తూ దాదాపు రెండు వేల మందికి పైగా రైల్వే సిబ్బందిని పోలీస్ సిబ్బందిని క్యాటరర్స్ని పార్సల్ కంపెనీ ఉద్యోగుల్ని ఇంతమందిని ఇన్వెస్టిగేట్ చేసినా సీబీసీఐడికి వాళ్ళకు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు బట్ వాళ్ళు సేలం నుండి విల్లుపురం మధ్య రూట్లో యాక్టివ్గా ఉన్న మొబైల్ ఫోన్స్ వివరాలను ఎగ్జామిన్ చేస్తూ ఉండగా వాళ్ళకు విషయం అర్థమైంది ఏంటంటే వీటిల్లో దాదాపు వంద నెంబర్లు పనిచేస్తున్నాయి అని వీటిలో పదకొండు మంది అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కూడా ఈ ఇన్ఫర్మేషన్తో సేలం నుండి విల్లుపురం మధ్యలో హైవేలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించి అనుమానంగా ఉండే వాహనాలను వ్యక్తులను ఐడెంటిఫై చేసి రెడీ చేశారు నాసా కూడా రాబరీ జరిగిన రైల్వే రూట్ శాటిలైట్ ఇమేజెస్ని సిబిసిఐడి వాళ్ళకిచ్చి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేసింది ఈ క్లూ సాధారణంగా పోలీసులు ఈ రాబరీ కారణమైన మధ్యప్రదేశ్ కు చెందిన ఐదుగురు దొంగలుగా గుర్తించారు మధ్యప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ సహాయంతో అంత పెద్ద మొత్తం చేతులు మారే పెద్ద పెద్ద భవనాలను సర్వేలెన్స్ లో పెట్టారు ట్రైన్ ఆగిన పన్నెండు స్టేషన్లోనూ ఇంకా ఎప్పుడైనా ట్రైన్ ఆగినప్పుడు పోలీస్ స్టాఫ్ బోగీకి ఉన్న లాక్ ని మాత్రమే పరిశీలించారు కానీ లోపలెవరైనా ఉన్నారా లేదా పైకప్పు ఎవరైనా కన్నం చేసి ఉంటారని పట్టించుకోలేదు నాసా ఇచ్చిన శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా ట్రైన్ సేలం విల్లుపురం మధ్యలోనే దొంగలు పైకప్పును ఛేదించారని తేలింది ట్రైన్ ఆగిన ప్రతిసారి పోలీస్ స్టాఫ్ భోగి మొత్తాన్ని చుట్టుముట్టు ఉండాల్సింది లేదా భోగి లోపల కూడా కొంతమంది పోలీస్ స్టాఫ్ ను ఉంచాల్సింది ఏది ఏమైనా ఈ రాబరీ వెనకాల ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలిసేదాకా ఈ కేసు సాల్వ్ అయిందని మనం చెప్పలేం మీరేమనుకుంటున్నారు ఎవరు వీళ్ళకి హెల్ప్ చేసి ఉంటారు కింద కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నాకో డౌట్ ఛానల్కు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి